ఉపాధి, విద్య, వైద్యం, ఏదైనా మన ఎంపవర్మెంట్కి ఏదైనా కావాలంటే కామన్ కొన్ని ఉంటాయి మనకి, సెక్యూరిటీ, ఇవన్నీ అందరికి కావాల్సినవి. ఫస్ట్ దీంట్లో ఏకమై మిగతా చోట్ల కావాలంటే విభేదిద్దాం, అది వేరే విషయం. సో నేను కోరుకుంటుంది మీరు డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ వైసీపీ పర్సనల్ అటాక్స్. వాడు ఏమి మాట్లాడినా మాట్లాడాల్సిందే. ఒక్క ఆడపిల్ల మిస్ అయినా ఫర్గెట్ అబౌట్, 30,000 మర్చిపోండి. ఇక్కడ చాలామంది కొంతమంది అనుభవులు ఉన్నారో లేదో నాకు తెలియదు, అందరూ బిలో 30s, 40s ఉన్నారు. మనోహర్ గారు కొంత అవగాహన ఉంటుంది దీని మీద. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు రెండు ఇవి కనిపించాయి, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ రాసినాయి, తాకట్లో భారతదేశం, రమీజా బీని దోషులకి శిక్ష పడాలి. రమీజా బీ హైదరాబాద్ నల్లకొండ పోలీస్ స్టేషన్లో పోలీసులు సామూహికంగా రమీజా బీ ఆవిడ భర్తని భర్త ముందే అత్యాచారం చేస్తే, ఇప్పుడు వైసీపీ మొత్తం రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఊరుకోలేదు శిక్ష పడేదాకా. మోస్ట్ పాపులర్ కోర్ట్ కేసు అది, శిక్ష పడింది వాళ్ళకి. మరి ఒక కేసు కదా, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఆ రోజున, ఏదో జరిగింది కదా అండి. ఇప్పుడు వైసీపీ మంత్రులా మాట్లాడలా, పాపం దొంగతనానికి వెళ్ళారంటండి, అత్యాచారం గురైందంట, అత్యాచారం చేశారు, అసలు అది మాటేనా? అది ఇదే మనం నేర్చుకుంది, వాళ్ళకి సంస్కారం ఉందా? అంటే ఇదేమైపోయిందంటే సొసైటీలో మనం అంత నైరాశ్యంతో నిండిపోయాం, మనం ఉదాసీనతో చేస్తుంది. మనకి సినిమా ఫ్లాప్, సినిమా హిట్, సినిమా హీరోలు తప్ప, ఏదంటే వాళ్ళు అరగంట మాట్లాడి గంట మాట దీని మీద డిబేట్ తప్ప, అరే ఏం జరుగుతుంది మన సొసైటీ? సోషల్ మీడియాలో కూర్చోబెట్టి కాక మనం ఇంకేం మాట్లాడలే. మనం ఒక్కోసారి తట్టి లేపాల్సి వస్తుంది దేశాన్ని, సమాజాన్ని తట్టి లేపాల్సి వస్తాయి. నేను ఆంధ్రప్రదేశ్ని తట్టి లేపుతున్నాను అట్ ద కాస్ట్ ఆఫ్ మై డెత్. ఉదాసీనత, నేను చనిపోవడానికి సిద్ధంగా నన్ను మీకు చెప్తున్నాను. నేను సరదాగా చెప్పట్లేదు ఈ మాట. ప్రతిరోజు ఇంట్లోంచి బయటికి వస్తే తిరిగి ఇంటికి వెళ్తాను లేదు, నాకు అవసరం లేదు. అంటే ఎందుకని, కోట్ల మంది ప్రజలు ఉదాసీనతో కూరుకుపోయారు, బయటికి రావట్లేదు ఎవరు. 30,000 మంది ఆడపిల్లలు మిస్ అవ్వ మన సమస్య కాదు, పోలీసులకు చెప్తే అది గవర్నమెంట్ సార్, వీళ్ళకి చెప్తే అది మా కులమోడు కాదు సార్, వీళ్ళకి చెప్తే అది మా జిల్లాకి సమస్య కాదండి. మనిషి సమస్యను ఎవడు మర్చిపోయాము మనందరం. ఏది బాగుంది, ఎవరు ఎవరితో తిరిగారు, ఎవరు ఎవరితో పడుకున్నారు, ఎవరు గంట మాట్లాడు, ఇది మన 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 బేసిక్ మైండ్ సెట్ ఇక్కడికి వచ్చేసింది. అందువల్ల నాశనం అయిపోతున్నాం మనం. మరి నాలంటోడు సమస్యల గురించి మాట్లాడితే, ఇన్ని కొట్లాది మందికి తెలిసినోడు మాట్లాడితే, ఖచ్చితంగా జగన్ లాంటి ఒక జలగకి, ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న ఒక జలగకి ఉంటుంది కోపం. ఆ జలగ మాట్లాడద్ది, జగన్ అనే జలగ మాట్లాడద్ది, కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది నాకు తెలుసు. కిరాయి మూకల్ని దింపుతాడు, కిరాయి మూకల్ని దింపుతాడు, నాకు ఓకే. జగన్ అనే వ్యక్తికి తెలియదు ఏంటంటే, జగన్ అనేవాడికి తెలియదు ఏంటంటే, ఎంతసేపు ఫ్యాక్షన్ వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు, విప్లవకారుడితో గొడవ పెట్టుకోవాలి జగన్. జగన్ తెలుసుకుంటాడు, విప్లవకారుడితో గొడవ పెట్టుకోవాలి జగన్. విప్లవకారుడికి ఏం ఉండదు ఆశ, మార్పు తప్ప, సమాజాన్ని తట్టి లేపడం తప్ప. నేను కోరుకుంటుంది మీ దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్కి మీరు పవన్ కళ్యాణ్కి మద్దతు అనుకోకండి, మీకు మీరు మద్దతు ఇచ్చుకున్నారు మనకి నిలబడి, మీ బిడ్డల్ని మీరు సమ